శ్రీమన్నారాయణ ధనుర్మాస వ్రతంలో 28వ రోజు 28వ పాసురంలో ఉన్నాము. ఈ పాసురంలో గోపికలందరూ శ్రీకృష్ణ భగవానుడికి తమ భక్తి ప్రపత్తులను చూపించుకోవడం తెలుస్తుంది. ముందు పాసురంలో గనక మనం చూసుకుంటే గోపికలందరూ శ్రీకృష్ణ భగవాను ప్రార్థించి వారికి అవసరమైన వస్తువులన్నీ ప్రసాదించమని కోరుతారు. నోము సఫలీకృతం అయిన తర్వాత వారికి అవసరమైన వస్తువులు ప్రసాదించమని కోరుతారు. ఆ వస్తువులు ఏంటి అనుకుంటే వాళ్ళకి కావలసిన సంపదలన్నీ ఇవ్వాలి, వాళ్ళకి ఆభరణాలన్నీ సమకూర్చాలి, పట్టు వస్త్రాలు ఇవ్వాలి, అన్నిటికంటే ముఖ్యంగా పాయసాన్నము శ్రీకృష్ణ భగవానుతోటి కలిపి భుజించాలి. ఇది వారి కోరిక. పైకి ఇట్లా కనిపిస్తాయి, ఆభరణాలు కావాలి, పట్టు వస్త్రాలు కావాలి, కాళ్ళకు కడియాలు కావాలి, చేతులకి కంకణాలు కావాలి, వజ్ర వైఢూర్యాలు పొదగబడిన ఆభరణాలు కావాలి. ఇవన్నీ కూడా మనకి పైన కనిపించే విషయము, కానీ అంతరార్థం చూసుకుంటే ప్రతి విషయంలో కూడా భక్తి చొచ్చుకుని పోవాలి. చేతులకి గాజులు, వజ్ర వైఢూర్యాలతోటి ఉండే గాజులు, అంటే ఆ చేతుల్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము? భగవంతుడిని అర్చించడానికి ఉపయోగిస్తాము, భగవంతుడి గానానికి భజన చేయడానికి ఉపయోగిస్తాము. కాళ్ళకి మంచి కడియాలు కావాలి. మరి ఈ కాళ్ళు చేసే పని ఏంటి? భగవంతుడి సన్నిధికి తీసుకెళ్ళడము. ఇట్లా రకరకాల అర్థాలు మనము అంతరార్థంగా ఉన్నవి తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పాసురంలో ఉన్నామంటే గోపికలందరూ కూడా తమకి ఎంత భక్తి ఉంది అని శ్రీకృష్ణ భగవానుడికి చెప్పుకోవడం తెలుస్తుంది. శ్రీకృష్ణుడితోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. స్వామి, మేము గొల్లలము, గొల్ల కులానికి చెందిన వాళ్ళము. అంటే మా వృత్తి ఏంటి? పశువులని అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకుని తీసుకుని రావాలి. అదే మా జీవనాధారము. మేము చాలా అమాయకులము. లోకజ్ఞానం అనేది మాకు అస్సలు లేదు. అతి తెలివితేటలు లేవు. చాలా సాధారణంగా ఉంటాము. ఏమీ తెలియని వాళ్ళము. అట్లాంటి మా కులంలో నువ్వు జన్మించి మమ్మల్ని ఎంతో అదృష్టవంతుల్ని చేశావు. మహాపుణ్యం చేసుకున్న ఫలితము మాకు వచ్చింది నీ వలన. ఇట్లా మా కులంలో జన్మించి మాకు ఎంతో పేరు తెచ్చిన నిన్ను మేము సదా కొలుస్తూనే ఉంటాము. మా కులము, గోపకులము, నువ్వు కూడా మావాడివి. ఇంత పుణ్యప్రదమైన ఈ పల్లెలో, గోపల్లెలో మా అదృష్టం కొద్దీ, మా పూర్వజన్మ ఫలితం కొద్దీ, పుణ్యం కొద్దీ, మేము కూడా నువ్వు ఉన్నప్పుడే జన్మించడం జరిగింది. మా అదృష్టాన్ని ఏమని మేము తలుచుకోవాలి? ఎంత అదృష్టవంతులము మేము. నువ్వు సర్వలక్షణ శోభితుడివి, సకల గుణ సంపన్నుడివి, సకల సద్గుణ సంపన్నత కలిగిన వాడివి. గోవింద, ఈ గోపల్లెలో నీకు మాకు ఉన్న సంబంధం ఏంటి? విడదీయరానిది, విడదీయలేనిది, ఎంతో అత్యున్నతమైన సంబంధము కలిగి ఉన్నాము మనము. ఏమీ తెలియముని గోపకన్నెలం మేము, గోపికలము. నిన్ను శరణు వేడుతున్నాము. నువ్వు ఎల్లవేళలా కూడా మా దగ్గర ఉండి మమ్మల్ని రక్షిస్తూ ఉండాలి స్వామి. స్వామి, మేము నీ స్నేహితురాళ్ళము, నీ నేస్తాలము. మరి స్నేహితులంటే కొద్దిగా చనువుగా ఉంటారు కదా, అతి చనువుగా కూడా ఉంటాము. ఆ అతి చనువుతోటి, అతి ప్రేమతోటి, అతి అభిమానంతోటి నిన్ను రకరకాల పేర్లతోటి పిలుస్తున్నాము, ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తున్నాము. మరి నీకు ఇవేవి ఇబ్బంది కలిగించట్లేదు కదా, నీకు మాపై ఏమీ కోపము ఆగ్రహము రావట్లేదు కదా. ఏమాత్రము అలగవద్దు, మేము రకరకాల సంబోధనలు చేస్తుండడం వలన మేమంతా కూడా ఎంతో అభిమానంగా, ప్రేమగా నీ దరికి వచ్చి మా భక్తిని చూపించుకుంటున్నాము. కాబట్టి ఎల్లవేళలా మా దగ్గరే ఉండాలి నువ్వు. మా మీద కరుణ కురిపించు స్వామి. ఆ దయతో మేము కోరుకునే వస్తువులన్నీ మాకు ప్రసాదించు. ముఖ్యంగా పర అనే సాధనాన్ని ప్రసాదించు. దానితోటి మా నోము సఫలీకృతమవుతుంది. మేము ఎంతో ఆనందిస్తాము. మాకు ప్రతి క్షణము కూడా ఆనందమయము కావాలని రక్షించు స్వామి. ఆనందమయం అయ్యేటట్లు మా జీవితము చూడు స్వామి అని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనము ఈ పాసురంలో చూసుకుంటే గోపికలు, గోప కన్యలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళ వృత్తి గురించి చెప్పటము. వాళ్ళు ఎంత అమాయకులు, కల్మషం లేని వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళు, అతి తెలివితేటలు లేని వాళ్ళు,
అట్లాంటి కులంలో శ్రీకృష్ణుడు జన్మించడం వలన వాళ్ళ కులం సార్థకమైపోయింది అని చెప్తున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు జన్మించినప్పుడే గోపల్లెలో వీరు కూడా జన్మించడము వారికి చాలా అదృష్టము అని చెప్పి పొగుడుతున్నారు. మరి అతి చనువుతోటి స్నేహితురాళ్ళు కదా అని రకరకాలుగా సంబోధిస్తున్నారు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు ఏమాత్రము అలగకుండా వీళ్లతోటి కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడూ కూడా ఆనందాన్ని పంచాలి, ఆనందాన్ని పెంచాలి. గోపకులం మొత్తం కూడా పునీతమైపోయింది శ్రీకృష్ణుడి జన్మతోటి. గోపకులం మొత్తం కూడా పుణ్యం చేసుకుంది. అట్లాంటి గోపకులానికి చెందిన ఈ కన్యలని, ఈ వనితలని, ఈ గోపికలని కృష్ణుడు ఎప్పుడూ కూడా సదా రక్షిస్తూ కరుణ కృపా కటాక్షాలు ప్రసాదిస్తూ ఉండాలి, ఆనందమయమైన జీవితాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.